మాస్టర్ ప్లాన్లు మొదలైపోయినాయి వ్యూహాత్మక అడుగులు వేయడం కూడా స్టార్ట్ అయిపోయింది ఇదంతా ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల కోసం ఇటు వైఎస్ఆర్సీపీ కానీ అటు తెలుగుదేశం పార్టీ కానీ ఎవరి వ్యూహాలు వాళ్ళు రచిస్తున్నారు అయితే అధికారంలో ఉన్నారు కాబట్టి వైసీపీ నేతలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక అడుగు ముందుకు వేస్తున్నారు మొన్న ఆల్రెడీ చూసాం కుప్పంలో భరత్ అక్కడ అభ్యర్థిని ప్రకటించేశారు గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తారని హామీ కూడా ఇచ్చారు కార్యకర్తలకు ఒక రకంగా ఒక భరోసా కల్పించారు కుప్పం అభివృద్ధి అనేది జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే సాధ్యం అవుతుంది ఎన్నాళ్ళుగా అధికారంలో ఉన్న గతంలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు చేయలేకపోయారు అనేది ఆయన ఇమీడియట్గా అక్కడ ఎనిమిది కోట్లంతా కావాల్సిన శాంక్షన్ కూడా చేశారు దానికి భరత్ర అభ్యర్థిగా ప్రకటించడం ఆ తర్వాత ఎటువంటి వివాదాలు వార్లు జరుగుతున్నాయి ఎటువంటి ఉత్సాహం వచ్చింది జోష్ వచ్చింది వైసీపీ నేతలనే చూసాం మొన్న అన్న క్యాంటీన్ దగ్గర విధ్వంసం సృష్టించడం కానీ చంద్రబాబు గారు వస్తే వ్యతిరేకంగా నినాదాలు చేయడం కానీ కుప్ప నియోజకవర్గంలో ఆయన ఫస్ట్ టైం అనుకుంటా ఆ రకంగా ఎప్పుడు హ్యాపీగా వెళ్ళి వచ్చేవారు కుప్పం అలాంటిది ఫస్ట్ టైం కుప్పం నియోజకవర్గం వెళ్తుంటే ఆయనకి ఇటువంటి తిరుగుబాటు ఎదురవడం సో అది అయిపోయింది నెక్స్ట్ దృష్టి పెట్టిన నియోజకవర్గం అంటే ఖచ్చితంగా మంగళగిరి మంగళగిరి ఆల్రెడీ సిట్టింగ్ స్థానం వైసీపీదే కానీ ఈసారి చాలా గట్టిగా ఫోకస్ చేస్తున్నారు నారా లోకేష్ గారు గెలవాలని ఎందుకంటే ఆయన ఒక్కసారి కూడా ప్రజాక్షేత్రంలోంచి రాలేదు ఆయనకి ఆయన మీద ఆ ముద్ర ఉండిపోయింది ప్రతి ఒక్కరూ ముందు అదే ముందు ప్రజల్లో నువ్వు గెలిచి చూపించు మీ నాన్న ఉన్నాడు కదా అని చెప్పి మంత్రి పదవుల్లోకి వచ్చేసావు అలా కాదు ప్రజల నుంచి గెలవాలి కదా మంగళగిరిలోనే గెలవలేదు ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకయ్యి ఉండని పాపం ఆ అపవాదిని ఆయన మూటగట్టుకోవాల్సి వచ్చింది ఆ ముద్ర చెరిపేసుకోవాలంటే ఖచ్చితంగా గెలవాలి ఈసారి ఆయనకి గెలుపు చాలా అవసరం ఆయనకి ఆయన కెరీర్కి నారా లోకేష్ గారి కెరీర్కి అందుకొని చాలా గట్టిగా ఫోకస్ చేశారు వెళ్తున్నారు తిరుగుతున్నారు ప్రజలతో మమేకం అవుతున్నారు సమస్యలు తెలుసుకుంటున్నారు పరిష్కారం చేస్తారని హామీ ఇస్తున్నారు ఆర్థికంగా అడపాదడప ఆదుకుంటున్నారు కూడా సో ఇటువంటి నేపథ్యంలో ఈసారి గట్టిగా టఫ్ పోటీ ఉంటుంది అని ఆలోచించిన వైఎస్ఆర్సీపీ ఇమీడియట్గా గంజి చిరంజీవిని తమ వైపు లాక్కొనే ప్రయత్నం చేసింది ఆల్రెడీ గంజి చిరంజీవి వైసీపీలో చేరారు ఒకప్పుడు టీడీపీలో పోటీ చేసిన వ్యక్తి అతి తక్కువ ఓట్లతో ఓటమి పాలేని వ్యక్తి కాకపోతే తనకు ఆశించిన స్థాయిలో గుర్తింపు లేదు తెలుగుదేశం పార్టీలో అనేది అలాగే టీడీపీ మాజీ మున్సిపల్ చైర్మన్గా కూడా ఆ పార్టీ అధికార ప్రతినిధిగా కూడా ఉన్నారు మొన్నటి వరకు సడన్గా వైసీపీలో చేర్పారు అయితే ఇప్పుడు తాజాగా గంజి చిరంజీవికి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర చేనేత విభాగం అధ్యక్షుడిగా ఆయనకి పదవి కట్టబెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా అంటే పక్క పార్టీ నుంచి వచ్చిన ఆయనకు ఒక ప్రత్యేక గుర్తింపు ఇవ్వడం పైగా ఆ సామాజిక వర్గానికి చెందిన పదవి ఇవ్వడం చేనే సామాజిక వర్గానికి చెందిన పదవి ఇవ్వడం ఇక్కడ ఇదే ఒక్కసారిగా అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో టీడీపీ తరఫున గంజి చిరంజీవి బరిలోకి దిగి ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రామకృష్ణారెడ్డి గారి మీద కేవలం పన్నెండు ఓట్ల తేడాతో ఓటమి పాలైన వ్యక్తి అంటే స్థానికంగా మంచి బలం ఉన్న వ్యక్తి సో అటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఖచ్చితంగా మళ్ళీ ఆయనకి సీట్ ఇస్తారని ప్రచారం జరుగుతుంది అదే కన్నా జరిగితే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారి పరిస్థితి ఏంటి ఆయనకి ఎంపీగా ఇస్తారా లేదంటే ఆయన వేరే హోదా ఇచ్చి క్యాబినెట్ క్యాబినెట్లో తీసుకుంటారా గెలిస్తే రకరకాల ఏది ఏమైనా ఇప్పుడు ప్రస్తుతం అయితే ఆయనకి చేనేత విభాగం రాష్ట్ర చేనేత విభాగం అధ్యక్షుడిగా పదవి ఇచ్చి సత్కరించింది ఆయన నమ్మి పార్టీలోకి వచ్చినందుకు మంచి పదవే దక్కింది అనేది కూడా ఆ సామాజిక వర్గ నేతలు చెబుతున్నమాట మరి ఇది రేపు పొద్దున్న ఎంతవరకు మంగళగిరి స్థానం నుంచి ఒకవేళ నిజంగా గంజి చిరంజీవికి అవకాశం ఇస్తే ఎంతవరకు గెలుపుకు ఉపయోగపడుతుంది అనేది ఇక్కడ వేచి చూడాల్సిన అంశం